సో గైస్ రాహుల్ చౌదరి ఆటోగ్రాఫ్ అయితే తీసుకున్నాను. జైపూర్ టీమ్ గా కెప్టెన్ పీకేఎల్ ఛాంపియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్. ఓకే ఓకే బాయ్ 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 బ్రో, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ బ్రో. సో గైస్ చూసుకోవచ్చు మీరు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఆడేవుడన్నా ఈడేవుడన్నా చూడు బార్ ఇది, అక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. కనిపించింది ఏంటంటే జైపూర్ కోచ్ కి రాహుల్ చౌదరి అంటే పడదేమో అనిపించింది, అంటే అక్కడ చూస్తుంటే అలానే ఉంది. ఏ గైస్ నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్ ప్రజెంట్ ఇప్పుడు రాహుల్ చౌదరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను నేను. సో యాక్చువల్గా ఏంటంటే 2 డేస్ బ్యాక్ రాహుల్ చౌదరికి కాల్ చేశాము, నేనను నా ఫ్రెండ్ కాల్ చేసి మీట్ అవ్వాలని చెప్పి అడిగాము. సో సార్ ఏమని చెప్పారంటే 22nd మ్యాచ్ కదా, 22nd అయిపోయిన తర్వాత అంటే 23rd కలుస్తానని చెప్పారు, బట్ నిన్న కాల్ చేసినప్పుడు 23rd కుదరదని చెప్పారు. సో అందుకని చెప్పి మమ్మల్ని ఈరోజు రమ్మన్నారు, ఈరోజు 21st సండే, సో మార్నింగ్ రమ్మని చెప్పారు. ఇప్పుడైతే వెళ్తున్నాము, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది, గచ్చిబౌలి స్టేడియం దగ్గరికి రమ్మని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాము ప్రెసెంట్. ఇప్పుడు అక్కడ జైపూర్ టీం ప్రాక్టీస్ చేస్తున్నారు, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రాహుల్ చౌదరిని కలిసి మాట్లాడతాము. అండ్ అలాగే కొంతమందికి చెప్పాము, అంటే రాహుల్ చౌదరి ఫ్యాన్స్ కూడా కొంతమంది వస్తామన్నారు, సో వాళ్ళకు కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా వస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాహుల్ చౌదరితో కొంచెంసేపు మాట్లాడేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనుకుంటున్నాను. అది కూడా కొంతమంది రాహుల్ చౌదరి ఫ్యాన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అడగమని చెప్పి, సో ఆ క్వశ్చన్స్ అడుగుతాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళే దారిలో చూపిస్తాను. రాహుల్ చౌదరికి కాల్ చేశాము, ప్రెసెంట్ ఇప్పుడు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ అయిపోయి హోటల్కి వస్తామన్నారు, మమ్మల్ని హోటల్కి వచ్చేయమని చెప్పారు. హోటల్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రాహుల్ చౌదరి ఉన్న హోటల్కి 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంది. సో ప్రెసెంట్ అయితే టీం వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళారు, అండ్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుని వస్తున్నారు కొంచెంసేపట్లో. నేనైతే హోటల్కి వచ్చి ఇక్కడ టీం కోసం వెయిట్ చేస్తున్నాము, కొంచెంసేపట్లో వస్తారు. సో వెయిట్ చేయండి, మీకు ఈలోగా హోటల్ మొత్తం తిప్పి చూపిస్తాను చూడండి. అంటే హోటల్ మొత్తం అంటే హోటల్ మొత్తం కాదు, ఓన్లీ ఎంట్రన్స్ దగ్గర మాత్రం చూపిస్తాను ఎలా ఉందనేది చూడండి. సో గైస్ ఇదంతా వెయిటింగ్ ఏరియా, ఇక్కడ చూసుకోవచ్చు బార్ ఇది, అక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు జైపూర్ టీం ఇప్పుడే ఎంటర్ అయింది హోటల్లోకి, అది కొన్ని కోచ్ షాప్, జైపూర్ కోచ్ షాప్ అనుకోండి. సో గైస్ మీరు చూసుకోవచ్చు టీం మొత్తం ఇప్పుడే ఎంటర్ అవుతుంది లోపలికి. అర్జున్ జైస్వాల్ అనుకోండి, సునీల్ కుమార్, మీరు అక్కడ చూసుకోవచ్చు రాహుల్ చౌదరి వస్తున్నాడు. సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సో ఇప్పుడు ఇక్కడ అందరూ రాహుల్ చౌదరితో ఫొటోస్ దిగుతున్నారు, తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత సారథిని ఇంటర్వ్యూ చేద్దాం. సరే కరెక్ట్
జై రాహుల్ చౌదరి. కల్ శామ్ మచా దేంగే స్టేడియం పురా జీరో లెవెల్. కోచ్ ఆ గయే, కభీ భీ ఆప్కే సాథ్ హమ్ రహెంగే. బ్రో నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ టు మీట్ యూ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో హమ్ తెలుగు ఫ్యాన్స్ కో థోడా క్వశ్చన్ పూచనా చాహతే సార్. సో ఐ విల్ ఆస్క్ యూ సార్ జస్ట్ ఫైవ్ క్వశ్చన్స్. నంబర్ వన్, కబడ్డీ సే కైసే ఇంట్రెస్ట్ లగా కౌన్ హే తేరా ఇన్స్పిరేషన్? कबड्डी बचपन में मेरे जो बड़े भाई थे उनसे देख के मैं सीखा, वो कबड्डी खेलते थे और तब से ही मेरा इसमें इंटरेस्ट बढ़ गया था. कबड्डी जो मेरे इंटरेस्ट है मेरे बड़े भाई रोहित चौधरी है. एज ए कबड्डी प्लेयर तुम बहुत स्ट्रगल फेस किया हुआ, वो स्ट्रगल कैसे ओवरकम किया? ऐसे ही धीरे धीरे प्रैक्टिस, बहुत ज्यादा हार्ड वर्क किया और जैसे ही अच्छी अच्छी टीमों के साथ खेले परफॉर्मेंस बढ़ती चलेगी तो ऐसे ही माइंड वेल भी फ्रेश होता चला गया, मतलब खेलने में कोई डर नहीं लगा तो ज्यादा प्रैक्टिस करने से. तेरा फिटनेस कैसा मेंटेन करता है सर? मेरा फिटनेस भी मेंटेन होता है नहीं है क्योंकि स्वीट्स बहुत ज्यादा खाता हूँ. स्वीट्स उसके बाद बहुत ज्यादा रनिंग करनी पड़ती है मुझे तो उसके लिए रनिंग ज्यादा करता हूँ. मैच पहले और मैच समय प्रेशर कैसे हैंडल करते हैं सर? मैं मैच में प्रेशर नहीं लेता, बिल्कुल नहीं. वो डुआ डायरेक्ट सिचुएशन से और लास्ट मेरी हर रेडी टू डाई होती है. एंड प्रेजेंट प्रेजेंट पीकेएल से कौन फेवरेट प्लेयर कौन है सर? अजय ठाकुर. अजय ठाकुर, बट अजय ठाकुर रिटायरमेंट हो गए सर. अजय प्रेजेंट प्रेजेंट अभी का. अच्छा ओके, अर्जुन देसवाल. अर्जुन देसवाल. तेलुगु टाइटल्स के जितने मेरे फैंस है, जब मैं तेलुगु में खेलता था कि सबसे ज्यादा जो मुझे प्यार करते हैं तेलुगु जो फैंस वो बहुत ज्यादा सपोर्ट करते हैं, आज भी मुझे सपोर्ट करते हैं तो एवरी टाइम आई लव तेलुगु फैंस. तेलुगु फैंस के लिए कुछ मैसेज बताइए. बस तेलुगु फैन से यही कहना चाहूंगा कि अपना प्यार बरकरार रखें, सपोर्ट करते रहें, जयपुर को भी करें, अपनी तेलुगु टीम को भी करें और ऐसे ही आप अपनी कबड्डी को प्यार करते रहे. जयपुर और तेलुगु टाइटंस. तेलुगु टाइटंस. यस सर, इज एनी पॉसिबल सर फॉर अपकमिंग सीजन 11 से तेलुगु? आई डोंट नो, नो कमेंट्स. फेवरेट फूड सर? దాల్ మఖనీ అండ్ పనీర్. థ్యాంక్ యూ. సో గైస్, రాహుల్ చౌదరి ఆటోగ్రాఫ్ అయితే తీసుకున్నాను. ఈ షర్ట్ ని నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను రాహుల్ చౌదరి ఫ్యాన్స్ కి. సో దీని గురించి తర్వాత అప్డేట్ ఇస్తాను, దానికోసం వెయిట్ చేయండి. సో గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు సునీల్, షాహిల్ వాళ్ళందరూ ఇప్పుడు బయట తిరుగుతున్నారనమాట, ప్రాక్టీస్ అయిపోయి లోపలికి వచ్చారు, ఆటోలు ఎక్కడికి వెళ్తున్నారు. ఇండియన్ ప్లేయరే, ఇండియన్ ప్లేయర్స్ ఏషియన్ గోల్డ్ మెడల్ తెచ్చారు. జైపూర్ టీమ్ కా కెప్టెన్ PKL champions, defending champions. Okay, okay. Bye. Bye, bye. Bye, bye. Bye, bro. All the best tomorrow, man. All the best, bro. So, guys, choose coach Miru. So, guys, choose coach Miru. ఆటో వాడికి
ఆటో వాడికి వాళ్ళు ఎవరో తెలియదు అనుకుంటా, ఆ సునీల్ తో వాళ్ళతో బేరాలు ఆడుతున్నారు. దింపారు భయ్య సునీల్ వాళ్ళ అక్కడ, అంటే హెయిర్ కటింగ్ హెయిర్ కటింగ్ వాళ్ళు వెళ్ళింది. తెలియదా వాళ్ళు ఎవరో నీకు నిజంగా? మరి బేరాలు ఆడుతున్నావు కదా, వాళ్ళు ఎవరో తెలియకుండా బేరాలు ఆడుతున్నావే నువ్వు అని. లేదు ఏంటి, స్టార్ ప్లేయర్స్ మన ఇండియా తరఫున ఆడిన వాళ్ళు, సునీల్ మన ఇండియన్ టీమ్ కెప్టెన్ ప్రో కబడ్డీ, జైపూర్ పింక్ ప్యాంథర్స్ కెప్టెన్. అది కటింగ్కి వెళ్ళారు అప్పుడు వాళ్ళు. మరి రిటర్న్ ఎలా వస్తున్నారు, ఎక్కడ పక్కన అంటే ఎంత ఇచ్చారు? 150 చెప్తే 100 ఇచ్చారు. వాళ్ళకి లక్షలు వస్తాయి. ఆహా, మరి సేవింగ్స్ అవి అంతేలే. ఓకే భయ్య, సో గైస్ మీరు ఇప్పుడు చూసారు కదా, షాహుల్ సునీల్ ఆటోలో బయటకు వెళ్ళారు. సో అది కామనే, అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు అనిపించవచ్చు ప్రో కబడ్డీ ప్లేయర్స్ ఏంటి ఆటోలో వెళ్తున్నారని చెప్పి, కట్ ఏంటంటే వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ అనమాట. నార్త్ ఇండియన్స్ అంతా అటువైపు చాలా క్యాజువల్గా నార్మల్గా తిరిగేవాళ్ళే. సో అది వాళ్ళకి క్యాజువల్లే, మనమే అలా అనుకుంటాము. సో వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్తున్నారంటే అక్కడ అడిగితే ఎక్కడికంటే షాపింగ్ అని చెప్పారు. సో ఇలా కొంతమంది ప్లేయర్స్ సింపుల్గా ఉంటారు ప్రో కబడ్డీలో, కొంతమంది ప్లేయర్స్ ఏమి ఉంటారు బిల్డప్ ఇచ్చుకుంటూ. సో గైస్ చూసారు కదా, ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ చౌదరితో ఇంకా కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి, అంటే ఇంకా కొంచెం సేపు ఇంటర్వ్యూ చేయాలి. బట్ కాకపోతే ఏంటంటే రాహుల్ చౌదరిని జైపూర్ కోచ్ అలౌ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే రాహుల్ చౌదరి మాతో ఉన్నప్పటి నుంచి జైపూర్ కోచ్ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఏంటంటే అక్కడ జరిగిందాన్ని బట్టి చూస్తుంటే నాకు అనిపించింది జైపూర్ కోచ్కి రాహుల్ చౌదరి అంటే పడదేమో అనిపించింది. అంటే అక్కడ చూస్తుంటే అలానే ఉంది, రాహుల్ చౌదరిని ఎక్కడికి అలౌ చేయట్లేదు, మిగతా ప్లేయర్స్ అందరిని అయితే అలౌ చేస్తున్నాడు. ఇప్పుడు సునీల్ వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు, మీరు చూశారు కదా, రాహుల్ చౌదరిని మాత్రం బయటకు అలౌ చేయట్లేదు. ఫ్యాన్స్ వచ్చినా ఫ్యాన్స్తో మీట్ అవ్వడానికి కూడా అలౌ చేయట్లేదు. అలాగే మీరు మ్యాచెస్లో చూసుకోవచ్చు, మ్యాచెస్లో కూడా రాహుల్ చౌదరిని ఎక్కువగా ఆడనివ్వట్లేదు. మీరు చూశారు కదా లాస్ట్ మ్యాచెస్లో కూడా. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి జైపూర్ కోచ్కి అండ్ అలాగే జైపూర్ మేనేజర్కి రాహుల్ చౌదరి అంటే పడదు, ఓన్లీ అభిషేక్ బచ్చన్కి మాత్రమే రాహుల్ చౌదరి అంటే. అండ్ పీకేఎల్ 10 ఆప్షన్లో మీరు చూసుకోవచ్చు, రాహుల్ చౌదరిని ఫస్ట్ అవాయిడ్ చేశారు, తర్వాత కొన్నారు, అది కూడా అభిషేక్ బచ్చన్ చెప్తే కొన్నారని చెప్తున్నారు. సో ఇది గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.